సూర్య కుమార్ యాదవ్ ఇప్పుడు భారత క్రికెట్ జట్టులో ఒక చిచ్చరపిడిగానే చెప్పుకోవాలి. నిజం చెప్పాలంటే గత 4 ఏళ్లుగా భారత జట్టులో చోటు తెచ్చుకోవడం కోసం సూర్య కుమార్ యాదవ్ ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా పోరాడుతూనే ఉన్నాడు. అయితే ఆస్ట్రేలియాకి సంబంధించిన సిరీస్ లో ఖచ్చితంగా సూర్య కుమార్ యాదవ్ తుది జట్టులోకి తీసుకుంటారు అనుకున్నారు. కానీ చాలా మందిని నిరాశపరుస్తూ అసలు కనీసం స్క్వాడ్ లో కూడా సెలెక్ట్ అవ్వలేదు సూర్యకుమార్ యాదవ్. ఆ క్షణంలో నేను నరకం అనుభవించాను అంటూ సూర్యకుమార్ యాదవ్ ప్రత్యక్షంగా మీడియా ముందు చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇంగ్లాండ్ తో తుది జట్టులో తనకి అవకాశం వచ్చినప్పటికీ 2వ మ్యాచ్ లో తనకి ఆడే అవకాశం రాలేదు. అయితే మొదటి మ్యాచ్ లో తనకి తుది జట్టులో అవకాశం రాలేదు, 2వ మ్యాచ్ లో వచ్చిన తను బరిలోకి దిగే అవకాశం రాలేదు, ఇక 3వ మ్యాచ్ లో మళ్ళీ బెంచ్ కి పరిమితమయ్యి నిన్న 8 కేలకు 4వ మ్యాచ్ లో తనకు అవకాశం వచ్చింది. అలాగే బరిలోకి దిగడంతో ఖచ్చితమైన ఇన్నింగ్స్ ను అంటే దాదాపుగా హాఫ్ సెంచరీని కేవలం 31 బంతుల్లో 57 పరుగులు పూర్తి చేసి సూర్యకుమార్ యాదవ్ మళ్ళీ తను మరొకసారి నిరూపించుకున్నాడు. అయితే ఇప్పుడు బీసీసీఐ తాజాగా సూర్యకుమార్ యాదవ్ కు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదేంటి అంటే తాజాగా మార్చి 23వ తారీఖు నుంచి ఇంగ్లాండ్ అలాగే భారత క్రికెట్ జట్ల మధ్య ఓడిఐ అంటే వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగబోతోంది. ఆ విషయం తెలిసిందే. అయితే 3 మ్యాచ్ల ఈ వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ కు సంబంధించి సూర్యకుమార్ యాదవ్ ను సెలెక్ట్ చేసింది. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే మొన్న విజయ్ హజారే ట్రోఫీలో ఇరగదీసి ఆడిన పృథ్వీ షా కి కానీ దేవదత్ పడిక్కల్ కి కానీ అలాగే మొన్న అంటే 2వ T20 మ్యాచ్ లో అదరగొట్టిన ఇషాన్ కిషన్ కి కానీ తుది జట్టులో చోటు దక్కలేదు. సూర్యకుమార్ యాదవ్ తో పాటు మహమ్మద్ సిరాజ్, శుభమాన్ గిల్ వీళ్ళందరికీ కూడా చోటు దక్కింది. అయితే దీనికి సంబంధించి మ్యాచ్ గెలిచిన తర్వాత బీసీసీఐకి థ్యాంక్స్ చెప్పాడు సూర్యకుమార్ యాదవ్. ఎందుకనంటే సూర్యకుమార్ యాదవ్ కి దొరకడమే చాలా లేట్ గా ఛాన్స్ దొరికింది. అయినప్పటికీ బీసీసీఐ తనకి వన్ డే ఇంటర్నేషనల్ లో కూడా అవకాశం ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది అంటూ సూర్యకుమార్ యాదవ్ థ్యాంక్స్ చెప్పుకుంటూ వచ్చాడు. అయితే తను ఇలానే అద్భుతమైన ఇన్నింగ్స్ తో రాణించాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.